హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ ప్రభుపాదుల వారి లీలామృతానికి స్వాగతము. ఇప్పటి వరకు మనము దాదాపుగా 20 వారాల వరకు మనం ప్రభుపాదుల వారి లీలామృతాన్ని చర్చించుకున్నాము. ఈ రోజు మనము ఇంకా ప్రభుపాదుల వారి లీలామృతంలో నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. ముందుగా ఒక్కసారి మనం ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో మనము లాస్ట్ వీక్ ఏం చర్చించుకున్నాము అంటే, ముంబైలో జుహూ టెంపుల్ మిస్టర్ నాయర్ నుంచి శ్రీల ప్రభుపాదుల వారు జుహూ టెంపుల్ మందిరం కట్టడానికి ముందుగా స్థలాన్ని అయితే తీసుకున్నారు. అయితే ఆ స్థలం ఎందుకు తీసుకున్నారు అంటే చాలా తక్కువలో దొరుకుతుంది, 14 లాక్ లోనే నాయర్ ఇస్తా అని చెప్పారనమాట. అయితే ఆ నాయరు మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఇస్తా అని చెప్పి మళ్ళీ అదే ప్లేస్ ని ఇంకొక ఇద్దరి ముగ్గురికి కూడా ఇస్తానని అగ్రిమెంట్ చేసుకుంటాడు. అంటే ఎందుకు అంటే, ముగ్గురు నలుగురికి ఇస్తా అని చెప్పడం, వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడము, వాళ్లకు ఇవ్వడు ఇవ్వడు మనకు ఇవ్వడు, అలా అందరినీ ఒక 3-4 పార్టీలని మోసం చేయాలి అని చూశాడు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అస్సలు వెనక్కు తగ్గలేదు, ఎంతో ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ బాధ్యతని శ్రీల ప్రభుపాదుల వారు గురుదాస్ ప్రభుజీకి ఇచ్చారు. ఆయన శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా నమ్మారు అది మాత్రము 100% తూచా తప్పకుండా ప్రయత్నం చేశారు. ఎప్పటి కూడా ప్లేస్ ని మనకి గివప్ చేయకుండా ఉండడానికి మిస్టర్ నాయర్ని ఏ విధంగా ఒప్పించాలి అని నయానో భయానో మనకి చాలా ప్రయత్నం చేశారు. చివరికి మనం కోర్టులో కేసు గెలిచాము. ఈ ప్లేస్ ఇస్కాన్ వాళ్ళకే చెందుతుంది అని కోర్టు కూడా తీర్పు ఇస్తుంది. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు కోర్టు కేసు గెలిచిన తర్వాత ప్యారిస్ వెళ్ళారు. ప్యారిస్ అంటే ప్యారిస్ అనే పేరులోనే ఉందండి, ఫ్రాన్స్ లో ప్యారిస్ ఒక ప్రదేశం. ప్యారిస్ అంటే పరియోంక దేశ, పరి అంటే దేవతలు, దేవతలు ఉండే ప్రదేశము అని ప్యారిస్ కి ప్రభుపాదుల వారు అన్నారనమాట. ఎందుకంటే ఎలా దేవతలు ఎంత అందంగా ఉంటారో ఈ ప్యారిస్ లో ఉన్న అమ్మాయిలు కూడా అంత అందంగా ఉన్నారంట, అలా అని శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. ఎంతో అందమైన ప్రదేశము, అయితే అది అంతా కూడా ట్రెడిషనల్ గా ఉంటుంది ప్యారిస్ ఎక్కువగా. పరియోంక దేశం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెము ఆచార వ్యవహారం వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారనమాట. ఈ ప్యారిస్ లో శ్రీల ప్రభుపాదుల వారు రాధా ప్యారిసేశ్వర్ మందిరాన్ని నిర్మించాలి అని అనుకున్నారు. ఆ ప్యారిస్ లో ఉండే ఈశ్వరుడు ఎవరు అంటే ఆయనే కృష్ణుడు, అందుకని రాధా ప్యారిసేశ్వర్ అనే పేరుని కూడా ఇచ్చారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు ప్యారిస్ లో ప్రచారం చేయడము ప్రారంభించారు. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మనం పాశ్చాత్య దేశాలు ఎక్కడైనా సరే, ఎనీ ఫారిన్ కంట్రీస్ ఎక్కడైనా కానీ మనము కృష్ణ భక్తిని ఎలా ప్రచారం చేయాలి అంటే కేవలం పుస్తకాల ద్వారా, బుక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రచారం చేయాలి. అదే కనుక ఇండియాలో అయితే కేవలము మందిరంలో భక్తులకి ప్రీచ్ చేయడం ద్వారా, మందిరాలలో భక్తులకి ప్రచారం చేయడం ద్వారా, మందిరానికి వచ్చిన భక్తులకి ప్రసాదము, పుస్తక వితరణ, ఆ విధంగా మనకి ఇండియాలో ప్రచారం జరుగుతుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో కేవలం పుస్తక వితరణ ద్వారానే ప్రచారం అని ముఖ్యంగా చెప్పారనమాట. ఎందుకంటే పాశ్చాత్య దేశస్తులు ఎక్కువగా పుస్తకాలు చదివే వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఇన్ని మందిరాలు కట్టి మందిరాలకి ఇన్వైట్ చేసి ప్రచారం చేయడం కష్టము, ఎందుకంటే వాళ్ళందరూ మందిరాలకు రారు. ఇండియాలో అయితే సులభంగా మందిరాలకు అందరూ వెళ్తారు, కానీ అక్కడ మందిరాలకు రారు. కాబట్టి అక్కడ వాళ్లకు ఉండే అలవాటు పుస్తకాల ద్వారా మనం ఏమనుకుంటున్నాం, మన తత్వం ఏంటిది, కృష్ణ భక్తి ఏమిటి ప్రచారం చేయడం సులభం కాబట్టి మనము పుస్తక వితరణ ద్వారానే
మనకు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చెయ్యాలి అని శ్రీల ప్రభుపాదుల వారు నిర్ణయించారు. అయితే కొంతమంది భక్తులు అడుగుతారనమాట, ప్రభుపాద మేము ఇలా సన్యాసుల్లాగా సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని పంచ కట్టుకొని గుండు చేసుకొని వెళ్తే మమ్మల్ని ఇక్కడ వాళ్ళందరూ కూడా కొంతగా కొంత చాలా మందికి తెలియదు, ఇప్పుడంటే చాలా మందికి తెలుసు ఇస్కాన్ భక్తులు అంటే ఎలా ఉంటారు, వైష్ణవులు ఎలా ఉంటారని తెలుసు, కానీ అప్పట్లో ఎవరికి తెలియదు. ఇంక ఈ ఫారిన్ కంట్రీస్ లో అయితే చాలా రేర్ అనమాట తెలవడం. మరి మేము ఎలా మమ్మల్ని అసలు కొన్నిసార్లు పట్టించుకోరు, మమ్మల్ని గుర్తించరు, కొన్ని ప్రదేశాల్లోకి అసలు ఎంటరే కానివ్వరు, ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా పుస్తకాలను వితరణ చేయాలి అంటే వాళ్ళే చెప్పారనమాట, సరే ఒకవేళ మీకు ఇది ఇబ్బంది అయితే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, మేము ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తే సులభంగా ఉంటుందేమో, ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం, ప్యాంట్ షర్ట్ వేసుకొని వల్ల మీకు పుస్తక వితరణ చాలా బాగా జరుగుతుంది అని మీరు అనుకున్నట్టయితే సరే పుస్తక వితరణ చేసిన సమయంలో మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోండి అని చెప్తారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏ విషయంలో అయినా ఎలా ఉంటుంది అంటే మూస ధోరణిలో పోరనమాట, అంటే కొన్ని ఆయన ఖచ్చితంగా ఆచార వ్యవహారాల్ని రూల్స్ ని రెగ్యులేషన్స్ ని పాటిస్తారు, కానీ కొన్నిసార్లు వాటికి కొంచెం దూరంగా ఉండడం వల్ల అంటే కొంచెం రూల్స్ ని భక్తులకు అనుకూలంగా చేయడం వల్లనే ఎక్కువగా భక్తిని ప్రచారం చేయగలిగితే అదే పాటించమని చెప్తూ ఉంటారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు అది ప్రచారం చేయడంలో కానీ ఏదైనా మేనేజ్మెంట్ ఎలా కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఆ లీడర్షిప్ క్వాలిటీస్లో కానీ ఎందులో అయినా కానీ శ్రీల ప్రభుపాదుల వారు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి భక్తులకి వీలుగా మార్చేవారనమాట. అంటే ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా చాలా డైనమిక్గా ఉండేవారు. అసలు మనకి అప్పట్లో ఎలా ఉండేదంటే సంప్రదాయము ఒక సన్యాసి అసలు సముద్రాన్ని దాటి వెళ్ళకూడదు అని నియమం ఉండేది. మొదటిసారి ఒక సన్యాసి సముద్రం దాటి వెళ్ళింది అంటే శ్రీల ప్రభుపాదుల వారే. ప్రభుపాదుల వారు ఏదైనా కానీ కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి ఏది వీలైతే ఆ నియమాన్ని ఆ పద్ధతుల్నే పాటించేవారు, మూస ధోరణిలో వెళ్ళేవారు కాదనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు మనకి ప్యారిస్ లో ఎంతో బాగా ప్రచారం చేస్తారు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అందరికీ చెప్తారనమాట, ఈ ప్యారిస్ లో ఎక్కడైతే ఇంకా ప్రచారం చేసిన తర్వాత ముందుగా శ్రీల ప్రభుపాదుల వాళ్ళు మళ్ళీ తిరిగి ముంబైకి వస్తారు. ఆ ముంబైకి వచ్చిన తర్వాత అక్కడ ఇంకేం జరుగుతుంది, కోర్టులో కేసు అయితే గెలిచారు, కానీ ఆ నాయర్ భార్య ఇంకా పూర్తిగా ప్రాపర్టీని ఇస్కాన్కి ఇవ్వలేదు. మనకు డాక్యుమెంటేషన్ పూర్తిగా పూర్తయి రిజిస్ట్రేషన్ జరిగి వాళ్ళు మొత్తం మనం మనీ పే చేస్తేనే కదా మనకి ల్యాండ్ వచ్చేది, ఇక్కడ వరకు ఇంకా ఆ ప్రాసెస్ జరగలేదన్నమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ముంబైకి వచ్చాక చెప్పారనమాట, ఇక్కడ మనము ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ నాయరు ఉన్నప్పుడు ఏమని ప్రచారం చేశారండి, ఈ ఇస్కాన్ డివోటీస్ అందరూ కూడా సిఐఏ ఏజెంట్స్ అని ప్రచారం చేశాడు. కానీ ప్రభుపాదుల వారు చెప్పారనమాట, మనం సిఐఏ ఏజెంట్స్ కాదు అని మనం ప్రూవ్ చేసుకోవాలి, అంత బాగా మనము ప్రచారం చేయాలి అని. అలా ఎంతో బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇంకా పూర్తిగా టెంపుల్ కట్టడం ఇంకా ప్రారంభం చేయలేదు, ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది, కానీ ప్రచారం మాత్రం బాగా చేస్తున్నారు. అలా ఇస్కాన్ సభ్యులకి మంచి పేరు రావాలి, అప్పుడే మనం టెంపుల్ కట్టడం చాలా సులభం అవుతుంది అని అలా ప్రభుపాదుల వారు చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఈ నాయర్ భార్య ఉంది కదండి, ఆమె ఇంకా కూడా ప్రభుపాదుల వారికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అప్పుడు ఈ నాయర్ భార్య ఎవరైతే లాయర్ని పెట్టుకుందో ఆయనే చెప్తాడనమాట, మీరు ఇచ్చేసేయండి ల్యాండ్, ఇంకా మీరు ఇవ్వకుండా ఉండడం అనేది కుదరదు, అందుకని మీరు త్వరగా ల్యాండ్ ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చేస్తేనే మంచిది, లేకపోతే ఇంకా మనకి చెడ్డ పేరు వస్తుంది అని. అయితే ఆమెకి ఇష్టం ఉండదు, కానీ తప్పని పరిస్థితుల్లో ఆ ప్లేస్ ఇవ్వడానికి వస్తుందనమాట. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్తుందో వెళ్ళి ప్రభుపాదుల వారిని చూసి క్షమించమని అడుగుతుంది, ఎప్పుడైతే క్షమించమని అడగగానే శ్రీల ప్రభుపాదుల వారు వెంటనే మంచిగా మాట్లాడతారనమాట,
క్షమించమని అడిగి తర్వాత ఏడవడం ప్రారంభిస్తుంది. ఆ ప్రభుపాల వారు అంటారనమాట, లేదమ్మా, నువ్వు మాకు ప్లేస్ ఇచ్చేసినంత మాత్రాన ఇంకా మనకి ఏది బంధం లేదని అనుకోకు. నీకు ఎప్పుడు ఏ అవసరమైనా నేను తోడుగా ఉంటాం, మేమందరం తోడుగా ఉంటాం, ఏ అవసరమైనా మమ్మల్ని నువ్వు అడగవచ్చు అని ప్రభుపాల వారు చెప్తూ ఉంటారు. ఆ విధంగానే ఆవిడ ఏం చేస్తుందంటే, ఒక నిమిషం, ఆమె ఏడుస్తూ సైన్ చేస్తుందనమాట. ఎక్కడ ఎక్కడ సైన్ చేయాలో అక్కడ సంతకాలు పెడుతూ ఉంది. పెడుతూ ఉంటే తమాల్ కృష్ణ మహారాజు అడిగారనమాట, ఆయన ఏంటి, ఏంటమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మనమందరం ఏమనుకుంటాం, మాతాజీ మీరు చెప్పండి ఎందుకు నాయర్ భార్య ఏడుస్తూ ఉంది, మీరేమనుకుంటారు? పశ్చాత్తాపడిందేమో మాతాజీ, తప్పు చేశాను అని. ఇప్పటి వరకు ఇవ్వకుండా అలా అని మనమందరం భావిస్తాం. కానీ ఆమె ఏమంది తెలుసా, ఆమె ఏమంటుందంటే, అసలు నాకు ఇంకొక మంచి పార్టీ వచ్చిందండి, వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వాల్సి వస్తుంది అని ఆమె ఏడుస్తుంది అనమాట. యాక్చువల్గా ఆమె చెప్తుంది ఆ విషయాన్ని. అంటే ఇంకా ఆమెకి దాని మీద ఇంకా వ్యామోహం తగ్గలేదు. అయినా సరే ఇంకా ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పి వీళ్ళు భక్తులు అని ఆమెకి అర్థమైపోయి ఆమె ఇచ్చేస్తుంది. కానీ మనసులో ఇంకా 100% ఆమెకి ఇంకా పూర్తి పరివర్తన రాలేదు. అయినప్పటికీ శ్రీల ప్రభుపాదుల వారు ఆమెకి, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ మేము తోడుగా ఉంటామని ఆమెకి మంచిగా ధైర్యాన్ని కూడా చెప్తారనమాట. ఆ తరువాత అసలు ప్రభుపాదుల వారు అప్పుడు అంటారనమాట, అందరూ కూడా, అది మనము ఒకవేళ వదులుకుంటే నష్టం ఏంటి, ఆమె 2 లాక్స్ మనకి ఇచ్చేస్తే వదులుకోవచ్చు కదా అని కూడా కొంతమంది అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఇది మనకి ఇచ్చింది 14 లక్షల్లో, కానీ అసలు ఈ ప్లేస్ వాల్యూ 50 లక్షలు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటు దాని పేరు, దాని రేటు 50 లక్షలు. అప్పట్లో అండి, ఎప్పుడు 1974 1972 టైంలోనే అది 50 లక్షలు అయి ఉంటే ఇప్పుడు ఎంత ఉంటుంది ఆ ప్లేస్? అంత మంచి ప్లేస్ కాబట్టి మనం అసలు వదులుకోకూడదు. అయితే ప్రభుపాదుల వారు ఆవిడకు ఒకటే మాట చెప్తారనమాట, ఇది 14 లక్షలకమ్మ మేము మాట్లాడుకుంది, ఇంతకుముందు 2 లక్షలు ఇచ్చాము, ఇప్పుడు 12 ఇస్తాము, కానీ లేటుగా ఇచ్చినందుకు మేమే పెనాల్టీగా ఇంకొక 50,000 ఎక్స్ట్రా నీకు ఇస్తాము. అంటే యాక్చువల్గా లేట్ ఎవరి వల్ల అయింది అంటే, నాయర్ వల్లే అయింది. నాయరే అన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడం వల్ల లేట్ అయింది. అయినా సరే ఆమెకి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్తారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ముంబైలో ఇంకా మందిరం కన్స్ట్రక్షన్ చేయడానికి ఏమేం పర్మిషన్స్ కావాలో అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇక టెంపుల్ కన్స్ట్రక్షన్ లో స్టార్ట్ చేయమని చెప్పి అక్కడ ఉన్న భక్తులకి చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి బృందావనికి వెళ్తారు. బృందావనంలో ఏం జరుగుతుంది మాతాజీ, ఇంతకుముందు చెప్పుకున్నాను, ఇప్పుడు బృందావనంలో ఏం జరుగుతుంది అక్కడ, ఎవరైనా చెప్పగలరా? టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది మాతాజీ. టెంపుల్ కన్స్ట్రక్షన్, ఏం టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? అదే బలరామ్ రా కృష్ణ బలరామ్ థింగ్. కృష్ణ బలరామ్ మందిర్ కడుతున్నారు అనమాట. టెంపుల్ అక్కడ మనకి ఇస్కాన్ మందిరంలో, అక్కడ మనకి బృందావనంలో ఉన్న ఇస్కాన్ మందిరం ఏంటి అంటే కృష్ణ బలరామ్ మందిరం. ఆ మందిరాన్ని కట్టడానికి అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఏ విధంగా ఇప్పుడు ముంబైలో ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ కూడా కొత్త ఇబ్బందులు మొదలయ్యాయన్నమాట బృందావనంలో కూడా. ఈ బృందావనంలోనేమో అంతకుముందు ఎవరైతే ఆ ప్లేస్ ఇచ్చారో అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే, టెంపుల్ ఏమో వెనకాల కట్టుకోండి, టెంపుల్ ముందల మేము షాప్స్ కడతాం అని వాళ్ళు కొత్త కొత్త లాజిక్ తీసుకొస్తున్నారనమాట. కానీ ప్రభుపాదుల వారు ఒప్పుకోలేదు, టెంపుల్ ముందల మీరు ఎలా షాప్స్ కడతారు, ఈ ప్లేస్ మాకు ఇచ్చారు కదా అని ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇబ్బంది మొదలైందనమాట. అవన్నీ కూడా చూసుకుంటూ శ్రీల ప్రభుపాదుల వారు అప్పుడు బృందావనంలోనే ఉన్నారు. అయితే అక్కడ బృందావనంలో ఆయన భక్తులందరూ పాశ్చాత్య దేశం నుంచి వచ్చారు. అయితే అక్కడ ఎలా ఉంది పరిస్థితి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అక్కడ ఏది అంటే, ఏవైనా సౌకర్యాలు లేకపోగా కరెంటు కూడా లేదనమాట. కరెంటు కూడా ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది, సరైన కరెంటు కూడా లేదు, విపరీతంగా దోమలు ఉన్నాయి. శ్రీల ప్రభుపాదుల వారికి ఎంతో బాధ అనిపిస్తుంది అనమాట వాళ్ళ శిష్యుల్ని చూస్తుంటే. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో మినిమం అంటే ఎవరికైనా తక్కువలో తక్కువగా ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో
మన ఇండియాలో ఎంతో రిచ్ పీపుల్కి మాత్రం అలాంటి సౌకర్యాలు ఉంటాయి. అలా ఇండియాలో మనము స్పిరిచువల్ గా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నా, మనము భౌతికంగా పూర్తిగా భౌతికమైన సౌకర్యాల్లో ఇండియా అప్పటికి చాలా వెనుకబడి ఉంది. అందుకని ప్రభుపాదుల వారు ఏమనుకుంటారంటే, ఏ విధంగా ఇండియాలో ఉన్న స్పిరిచువాలిటీని పాశ్చాత్య దేశాల్లో ఉండే ఈ భౌతికమైన అభివృద్ధి, మినిమం రిక్వైర్మెంట్స్ రెండింటిని కలిపి మనం ఇక్కడ టెంపుల్ని డెవలప్ చేయాలి. అప్పుడే అందరు భక్తులు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి ఇక్కడ ఉంటారు. అలా నేను ఏ టెంపుల్నైనా కానీ అలానే చేయాలి అని ప్రభుపాదుల వారు మాయాపూర్ని కూడా అలానే కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. మొత్తం ఫారెన్ డివోటీసే మాయాపూర్లోకి వెళ్తే మనకి, మన ఇండియన్స్ కంటే ఎక్కువ ఫారెన్ డివోటీసే కనిపిస్తారు అక్కడ లోకల్లో ఉండేవాళ్ళు. వచ్చిపోయే వాళ్ళు ఇండియన్స్ చాలా మంది ఉంటారండి. అంటే వాళ్ళకి మంచిగా కన్వీనియంట్ గా ఉండాలి అని మంచిగా ఒక సొసైటీని ఫామ్ చేశారనమాట మాయాపూర్లో. ఆ క్రెడిట్ అంతా మా గురు మహారాజ్ జయప్రతాప్ స్వామి మహారాజ్కే దక్కుతుంది. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తూ అక్కడ ఉన్నప్పుడు, బృందావనంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బాగా క్లాసెస్ ఇస్తూ ఉంటారు. మిగిలిన పాశ్చాత్య దేశాల్లో కానీ ఇంకెక్కడైనా ఇచ్చే క్లాసెస్ కంటే బృందావనంలో చాలా డెప్త్ లో క్లాసెస్ ఇస్తారనమాట. కొంచెం ఫిలాసఫల్గా కొంచెం డెప్త్ లో క్లాసెస్ ఇస్తూ ఉంటారు. ఒకరోజు ప్రభుపాదుల వారు ఇంకా క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు మార్నింగ్, కానీ భక్తులు ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళారు అందరూ అని అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ప్రభుపాద కొంతమంది ఆ పనిలో ఉన్నారు, ఈ పనిలో ఉన్నారు, అందరూ బిజీగా ఉన్నారు, ఇంకా ఎవరు రాలేదు అంటే ఆయన ఒకటే చెప్పారనమాట. అలాంటప్పుడు మీరు బృందావనంలో ఉండడం వల్ల లాభం ఏమిటి? బృందావనంలో ఉండి మీరు సీనియర్ భక్తుల నుండి కృష్ణ కథ వినకపోతే ఇక్కడ ఉండి మీరు ఇంకా ఏం పొందుతారు? ఎప్పుడైనా సరే క్లాస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వినాలి అని చెప్పి ఎంతో తప్పని పరిస్థితుల్లో అయితే తప్పించి ప్రతి ఒక్కరు కూడా క్లాస్ వినడానికి టైం కేటాయించాలి అని చెప్పగానే అందరు కూడా ఇంకా వచ్చేస్తారు, క్లాస్లో కూర్చుంటారు. అయితే ఆ క్లాస్లో కేవలం డివోటీసే ఉన్నారు. అయితే మనకి బృందావనంలో చాలా మంది భక్తులు ఉంటారు. అక్కడ అందరూ కాషాయ వస్త్రాలు ధరించరు, కొంతమంది తెల్ల దుస్తులు కూడా ధరిస్తారు. అయితే వాళ్ళని వాళ్ళు గోస్వాములుగా భావిస్తారనమాట. ఇప్పుడు గోస్వాములు అంటే మనం చూడవచ్చు, మన గురు పరంపరలో షడ్ గోస్వాములు ఉంటారు. ఆ షడ్ గోస్వాములు ఏ విధంగా ఉంటారండి? ఆరుగురు ఉంటారు, వాళ్ళు ఆరుగురు కూడా వైట్ డ్రెస్ వేసుకొని, వైట్ చిన్న పంచా ఒక టవల్ కండువా మీద వేసుకొని ఉంటారు. వాళ్ళు గోస్వాములు అనమాట. అంటే వాళ్ళు ఇంతకు ముందు వివాహం చేసుకొని ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ తర్వాత బృందావనికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఇంకా సన్యాసం పూర్తిగా తీసుకోరు, కానీ వాళ్ళు పూర్తిగా ఇంద్రియాలని జయించారనమాట. సన్యాసులు లాగానే ఉంటారు, కానీ శాఫ్రాన్ వేసుకోరు. వాళ్ళు గోస్వాములు, ఇంద్రియాలని జయించిన వారే. గో అంటే ఏమిటి? గో అంటే గోవులు, మరి గో అంటే ఇంద్రియాలు, వాటిని జయించిన వాళ్లే గోస్వాములు. మీరు అనుకోకూడదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గోస్వాములు అని. ఆ విధంగా ఉండడమే ఇంపార్టెంట్, వాళ్లే గొప్ప భక్తులని మీరు భావించకండి. ఎందుకంటే గోస్వాములుగా కనిపించడానికి అలా ఉంటారు, కానీ పూర్తిగా గోస్వాములలాగా వాళ్ళు జీవించలేరు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి, వాళ్ళని చూసి ఇమిటేట్ చేయకూడదు. తర్వాత ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తుంటే కొంతమంది వాళ్ళు వస్తారు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, వాళ్ళు ప్రభుపాదుల వారి క్లాసుని వెంటనే వాళ్ళకి రుచించదనమాట, వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఎప్పుడు కూడా రాధాకృష్ణుల యొక్క రాసలీలలే కావాలి. ఫిలాసఫీ తత్వం చెప్తే వాళ్ళకు వద్దనమాట. ఫిలాసఫీని అర్థం చేసుకునే అంతా మాకు శ్రద్ధ లేదు, మాకు ఫిలాసఫీ అక్కర్లేదు, కేవలం రాధాకృష్ణుల గురించే కావాలి, వాళ్ళ రాసలీలలే కావాలి. అలా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఎవరైతే ఫిలాసఫీని వినరో, అర్థం చేసుకోరో, వాళ్ళు భక్తిలో ఎలా పురోగతి చెందుతారు? కృష్ణుడి గురించి జ్ఞానాన్ని ఎలా పొందుతారు? కృష్ణ జ్ఞానం లేకుండా ఆ కేవలము రాధాకృష్ణుల గురించి మాత్రమే వింటే అది ఎలా ఉంటుందంటే అది ఎమోషనల్ భక్తి అనమాట. ఇప్పుడు కొన్ని రోజులు మీకు నచ్చుతుంది, కొన్ని రోజుల తర్వాత ఇంకెవరైనా వచ్చి ఇంకేదైనా చెప్తే వెంటనే వాళ్ళు అటువైపు వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకని భక్తులు ఖచ్చితంగా తత్వాతః మనం కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి అని చెప్తారనమాట.
ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు బృందావనంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే కన్స్ట్రక్షన్ చేసే సమయంలో ఇంకా మొత్తము అవలేదు. ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ కూడా అడుగుతారనమాట, ఏమంటే మీరు ఇంకా ఎప్పుడు, మీరు ఎప్పుడు ఇక్కడ టెంపుల్ని పూర్తి చేస్తారు, ఎంత టైం పడుతుంది, మీరు నాకు ఆ టైంని చెప్పండి, ఆ టైం ప్రకారమే నేను దాన్ని డిసైడ్ చేద్దాము. ఎప్పుడు మీరు టైం ఇస్తారో ఆ టైం ప్రకారమే టెంపుల్ ఓపెనింగ్ డేటు, నేను దాన్ని ప్రకారం అందరికీ కూడా లెటర్స్ రాసేస్తాను. ఫారినర్ డివోటీస్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ లెటర్ రాసి వాళ్ళందరినీ కూడా టెంపుల్ ఇనాగ్రేషన్కి అందరినీ ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నాను నేను. అయితే ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అని అడుగుతారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మేము పూర్తి చేయలేము అని తెలుసు. అయినప్పటికీ మేము పూర్తి చేస్తామండి. ఎప్పుడు చేస్తారు అంటే జన్మాష్టమి వరకు చేస్తాం. ప్రభుపాల వారు మళ్ళీ అడుగుతారనమాట, మీరు జన్మాష్టమి వరకు పూర్తి చేయగలరా అంటే చేస్తామండి. ఖచ్చితంగా చేస్తారా? చేస్తాం. సరే అయితే అని ప్రభుపాదుల వారు మంచి మంచి ఇన్విటేషన్ కార్డ్ ఎలా ఉండాలి అని ఇన్విటేషన్ కార్డ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఇంకొక మాట చెప్తారు అక్కడ ఉన్న భక్తులకి, ఎప్పుడైనా సరే మనము భగవంతుణ్ణి తత్వతహానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మా గురు మహారాజు శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలోని మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకానికి 3 నెలలు క్లాస్ ఇచ్చారంట, కేవలం మొదటి శ్లోకానికి. అంటే చూడండి, ఫిలాసఫీని అర్థం చేసుకోవడం అనేది కృష్ణ భక్తులకి ఎంతో ముఖ్యం. ఎప్పుడు కూడా ఫిలాసఫీ అర్థం కాకపోతే ఏం జరుగుతుంది అంటే, బృందావనంలో కూడా కొంతమంది ఉంటారనమాట, వాళ్ళని ఏమంటారంటే సహజీయాలు అంటారు. ఇంకా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వింత వింతగా భక్తిని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, తత్వం తెలియని వాళ్ళని, భక్తులు ఇక్కడ బృందావనికి వెళ్ళిన వాళ్ళని, ఎవరైతే తత్వపరంగా స్ట్రాంగ్ గా ఉండరో వాళ్ళని వీళ్ళ మాటలతోని మాయలో పడేసుకుని ఆ సఖీ బేకి అని సహజీయాలని కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి వాటిని ఫాలో అవుతున్నారు ఆ సమయంలో అక్కడ. అటువైపు మాయలో పడే ప్రమాదం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా తత్వాన్ని తెలుసుకోవాలి అని శ్రీల ప్రభుపాదుల వారు సీరియస్ గా చెప్తారు. ఆ తరువాత ఇంకా ఇన్విటేషన్ కార్డు పూర్తి చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ప్రభుపాదుల వారు లెటర్స్ రాయడం ప్రారంభిస్తారు, మీరందరూ కూడా రావాలి ఇనాగ్రేషన్ కి అని. ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకి యమునా మాతాజీ గుర్తొస్తుంది. యమునా మాతాజీ ఎప్పుడు కూడా శ్రీల ప్రభుపాదుల వారికి దగ్గర ఉండి సేవలు చేసేది, కానీ బృందావని వచ్చి ఇన్ని రోజులైనా ఆమె ఒక్కసారి కూడా రాలేదు. అప్పుడు ప్రభుపాదుల వారు స్వయంగా యమునా మాతాజీని పిలిపిస్తారనమాట. పిలిపిస్తే ఆమె వస్తుంది. ఏంటి యమునా ఇంతవరకు రాలేదు, నేను వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, నన్ను కలుసుకోలేదు, ఏం చేస్తున్నావు అంటే ఆమె ఒకటే చెప్తుంది అనమాట, ప్రభుపాద నేను ఓ రోజు వస్తున్నాను, దూరంగా మీ క్లాస్ వింటున్నాను, వెళ్ళిపోతున్నాను, ఎందుకు ఎందుకు నన్ను కలుసుకోవట్లేదు అంటే ఆమె ఒకటి అంటుంది అనమాట, ప్రభుపాద మిమ్మల్ని మిమ్మల్ని ఎప్పుడు దగ్గరికి వచ్చినా మీకు కలుసుకున్నా మీరేదో ఒకటి అంటారు, మీరేదో ఒకటి ఏదో ఒక విధంగా తిట్లు పడతాయి మాకు, అందుకని నేను రావట్లేదు అంటే ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారనమాట, గురువు శిష్యుణ్ణి ఎప్పుడైనా కానీ సరిదిద్దాలి, వాళ్ళ తప్పుల్ని అర్థమయ్యేలాగా చెప్పాలి, అది గురువు యొక్క బాధ్యత. అది గురువు యొక్క బాధ్యత అయినప్పుడు నువ్వు నేనేదో అంటానని ఎలా నన్ను తప్పించుకొని తిరుగుతావు? నీకు తెలుసా ఏం జరిగిందో, ద్వాపర యుగంలో యమునా నది మీద కోపం వచ్చింది. ఎవరికి అంటే బలరాముడికి. బలరాముడికి యమునా నది మీద కోపం వచ్చి ఏం చేశాడంటే, తన నాగలితోని యమునా నదిని లాగాడనమాట. లాగి ఆ ప్రవాహ దిశనే మార్చేశాడు బలరాముడు, యమునా నది యొక్క ప్రవాహ దిశనే మార్చేశాడు. ఆ యమునవి నువ్వు, ఆ గురు పరంపరలో ఆ గురుతత్వానికి ప్రతినిధిని నేను, అందుకని ఎప్పుడు కూడా నువ్వు గురువు ఏదో అంటాడని ఎప్పుడు కూడా భయపడకూడదు, అలా అని దానికి వెనకాడకూడదు, అలా అని చెప్తారనమాట. ఏం జరిగిందంటే, ఒకసారి ఏం జరుగుతుందంటే, యమునా మాతాజీ నైట్ 11 గంటల సమయంలో రూపగోస్వామి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ జపం చేసుకుంటూ ఉంది. అప్పుడు ప్రభుపాదుల వారు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యమునా మాతాజీ కనిపిస్తుంది.
ఆవిడ్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటే నేను రూప గోస్వామి యొక్క ఆశీర్వాదం కోసం వచ్చానండి, నేను జపం చేస్తున్నాను. నీకు తెలుసా ఈ ప్రదేశం కొంచెము నైట్ ఇది రాత్రి సమయము, ఇక్కడ బందిపోట్లు కూడా తిరుగుతూ ఉంటారు, ఈ సమయం మంచిది కాదు. అలాంటి నువ్వు స్త్రీవి, ఆ నీ రక్షణ నువ్వు చూసుకోవాలి కదా. ఏ విధంగా నువ్వు ఒక్కదాని వచ్చి ఇక్కడ కూర్చొని జపం చేస్తున్నావు అని ప్రభుపాదుల వారు మందలిస్తారు. దానికి ఆమె కొంచెం ఫీల్ అవుతుంది అనమాట. ఫీల్ అయ్యి ప్రభుపాదుల వారిని కలుసుకోకుండా దూరం దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు చెప్తారో అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ప్రభుపాదుల వారికి డైరెక్ట్ గా సేవల్ని చేస్తుంది అనమాట. అయితే అక్కడ ఉన్న బృందావన వాసులందరికీ కూడా ప్రభుపాదుల వారు ఒకటే చెప్తారు. ఏమిటి అంటే, ఇప్పుడు మనము మందిరం కట్టిన తరువాత కూడా ఈ మందిరంలో ఆ మందిరం యొక్క మన ఇప్పుడు మీరందరూ కూడా వాళ్ళకంటూ ఏ వృత్తి లేదు, వ్యాపారం లేదు, అందరు ఇప్పుడు అక్కడ మందిరం కట్టడానికి వచ్చారు. తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఈ బృందావనంలో ఖాళీ ప్రదేశం చాలా ఉంది, మీరు ఖాళీ ప్రదేశాల్లో వ్యవసాయం చేయండి, మళ్ళీ గోవులని రక్షించండి. ఆ విధంగా వ్యవసాయం చేసి గోరక్షణ చేసి వాటి మీద ఆధారపడి మీరు ఇక్కడ జీవించండి. ఇదే మనకి వర్ణాశ్రమ విధానం. ఈ వర్ణాశ్రమ విధానాన్ని ఆధారం చేసుకునే మరి ఇంతకు ముందు అందరూ కూడా జీవించి ఉండేవారు. ఇప్పుడు అది పోయింది. అయితే వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వ్యవసాయం చేయాలి, గోరక్ష చేయాలి అనేది శ్రీల ప్రభుపాదుల వారు చెప్పి దాని మీదే ఆధారపడమని చెప్పారన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పిందే ఇప్పటికీ కూడా మన జీబీసీ. జీబీసీ అంటే ఏమిటండి? గవర్నింగ్ బాడీ కమిటీ. మన ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిటీ వర్ణాశ్రమ విధానంలో ఏ విధంగా స్వయం సమృద్ధిగా ఉండాలి భక్తులు అనేది వాళ్ళు బయట, ఇప్పుడు ఇంతకు ముందు మన ఇండియాలో ఏ విధంగా జీవించి ఉండేవారు, ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ ఆహార అలవాట్లు, ఆ వాళ్ళ వ్యవసాయము, గోరక్షణ ఎలా ఉండేయని అన్ని గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి దాన్ని మాత్రమే అవలంబిస్తూ ఉన్నారు చాలా మంది ఇప్పటికీ కూడా. అయితే ఇప్పుడు చూడండి, మనకి చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు, గోరక్షణ కూడా చేస్తూ ఉంటారు, కానీ ఎలా వ్యవసాయం చేయాలో చాలా మందికి సరిగ్గా తెలియదు. గోరక్షణ గురించి అయితే చెప్పడానికే లేదు, వాళ్ళకి తెలిసినట్టుగా చేసి అదే బాగా గోరక్షణ చేస్తున్నామని అనుకుంటారు. ఎందుకంటే తరువాత తరాల వారికి చెప్పడానికి వీలుగా అసలు ముందు తరాల వాళ్ళకి ఏమీ తెలియదు, తరువాత తరాల వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారు? అందుకని ఇస్కాన్ దాని మీద రీసెర్చ్ చేసి తెలియని వాళ్ళని చాలా మందిని ఎడ్యుకేట్ చేసిందనమాట, వ్యవసాయం మీద, గో సంరక్షణ మీద. అదే మన వర్ణాశ్రమ విధానం, అదే మనకి భగవద్గీతలో చెప్పారనమాట. ఆ విధంగా వర్ణాశ్రమ కాలేజీని కూడా స్థాపించిందనమాట ఆ తరువాత మన ఇస్కాన్ వాళ్ళు. ఆ సమయంలో అక్కడికి వచ్చారు గిరిరాజ్ ప్రభు. ఎక్కడి నుంచి వచ్చారు మాతాజీ గిరిరాజ్ ప్రభు? బృందావనికి వచ్చారు, కానీ ఎక్కడి నుంచి? హరే కృష్ణ, మర్చిపోయారా మాతాజీ? గిరిరాజ్ ప్రభు ఎవరు అంటే, ముంబై, ముంబై టెంపుల్, జుహూ టెంపుల్ కన్స్ట్రక్షన్ బాధ్యతని ఆయనకే ఇచ్చారు. ఆయన బృందావనికి వచ్చారనమాట. బృందావనికి వచ్చి శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన ఇబ్బందులన్నీ చెప్తూ ఉన్నారు. ఏమిటి ఆయనకు వచ్చిన ఇబ్బందులు? ఇప్పుడు అంత జరిగిపోయింది, ప్లేస్ కూడా వాళ్ళ పేరు మీద వచ్చేసింది, ఇంకా ఇప్పుడు టెంపుల్ కట్టడానికి ఇబ్బంది ఏమిటి? అంటే టెంపుల్ కట్టాలి అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎవరైనా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ముందు మున్సిపాలిటీకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకురండి, తర్వాత మేము ఎన్ఓసి ఇస్తామని కమిషనరేట్ వాళ్ళు చెప్తారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీరు కమిషనర్ దగ్గర ఎన్ఓసి తేండి, అప్పుడు మేము ఇక్కడ పర్మిషన్ ఇస్తామంటారు. ఇక్కడికి వెళ్తే అక్కడని, అక్కడికి వెళ్తే ఇక్కడ అని ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. అందరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే యాక్చువల్ గా ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అంటే, అక్కడ ముంబై పోలీస్ కమిషనర్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, ఎక్కడైతే మీరు టెంపుల్ కడతారో అక్కడ మీరు ఎక్కువగా గొడవ చేస్తారు. గొడవ అంటే ఏమిటి? మీరు గట్టి గట్టిగా కీర్తన చేస్తారు, కీర్తన వల్ల అందరికీ డిస్టర్బ్ అవుతుంది, అందుకని మేము పర్మిషన్ ఇవ్వడం లేదు. అది విని ప్రభుపాదుల వారు ఆశ్చర్యపోతారు, కోపం కూడా వస్తుంది. అదేమిటి, కీర్తన చెయ్యవద్దు అని ఎలా చెప్తారు?
టెంపుల్లో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? కీర్తనీయ సదాహరిహి అన్నాడు. వీళ్ళేంటి కీర్తన చెయ్యొద్దు అని చెప్తున్నారు, దాన్ని ఎలా మనం ఒప్పుకుంటాము? కీర్తన చెయ్యొద్దు అంటే ఎలా? అలాంటప్పుడు మనం కొన్ని నియమాలు పాటిస్తాం. ఎందుకంటే ఉదయమే అందరు లేవకంటే ముందే కీర్తన చేస్తే మనము చాలా తక్కువ సౌండ్ తో చేస్తాము, ఎక్కువగా కర్తాలు మృదంగం ఎక్కువగా వాడము, కేవలం ఒక కర్తాలు ఒక మృదంగం, అలా అంతే. చాలా సింపుల్ గా మనము ఎంత వీలైతే అంతగా మనము ఏ విధంగా ఎవరి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. అలా రూల్స్ పెట్టాలి కానీ అసలే పర్మిషన్ ఇవ్వనంటే ఎలా? అక్కడికి దగ్గరలోనే ఒక సినిమా థియేటర్ ఉంది, అంటే సినిమా థియేటర్ నుంచి వీళ్ళకి ఏం శబ్దం రావట్లేదు, కానీ మనం కీర్తన చేస్తే శబ్దం వస్తుందా? ఎలా అయినా సరే వీళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వాలి. అలా అని గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళతో మనం గొడవ పెట్టుకోలేము. మరి ఏం చేయాలి? ప్రభుపాదులు వారు చెప్తారనమాట, మీరు ఇప్పటి నుంచి చాలా బాగా ప్రచారం చేయండి. ఎంత బాగా ప్రచారం చేస్తారంటే, మీ ప్రచారం చూసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్కాన్ వాళ్ళు అంటే మంచి భక్తులని గుడ్ విల్ రావాలి. అప్పుడు మీకు సులభంగా ఎన్ఓసి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు బాగా ప్రచారం చేసి ఎక్కువ మందిని ఇస్కాన్లో మెంబర్షిప్ తీసుకోవడము, ఎక్కువ మంది కృష్ణ భక్తిలోకి వచ్చేలా చూడడము, ఆ విధంగా చేయడం వలన ఆ మూమెంట్ తో తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఫోర్స్ పెడతారు, మన మీద సానుభూతి పెరుగుతుంది. అప్పుడు ఈజీగా మనకి పర్మిషన్ అనేది ఇస్తారు. దాన్ని మనము చెప్తూ ఉంటారనమాట. సీనియర్ డివోటీస్ ఏమిటి అంటే, గుడ్ విల్ అంటే, ఇప్పుడు చూడండి మనకి పతంజలి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్క దాంట్లో పతంజలి ప్రొడక్ట్స్ వచ్చేసాయి. అందరం వాడొచ్చు వాడకపోవచ్చు, కానీ పతంజలి ప్రొడక్ట్స్ మాత్రం చాలా ఫేమస్ అయ్యాయి. వాళ్ళకి ఎంతో ప్రాఫిట్ కూడా వస్తుంది. అయితే పతంజలి ప్రొడక్ట్స్ అంత ఫేమస్ కావడానికి కారణం ఏమిటి మాతాజీ? ఎవరు చెప్తారు రీజన్? ఏంటి ఆవు ఆవు పాలు ప్రచారం? మత ఆవు ప్రచారం రామ మత గోమూత్రము ప్రచారం గోమైందుకు బావా ప్రచారం ప్రచారం చేస్తారు కదాజీ. ప్రచారం మత ప్రచారం ఎలా ప్రచారం వచ్చని చేశారు? చేసి ప్రచారం చేయటం అది ఎలా ప్రచారం చేశారు? టీవీలో టీవీలో ఆంధ్రాలో ఇలా కదా ఆయన టీవీలో యోగా బాబా కదా ఇలా చెప్పండి. రామ్ దేవ్ రాంబాబా, బాబా రామ్ దేవ్ బాబా రామ్ దేవ్ బాబా రామ్దేవ్ కదా, బాబా ఆయన ఏం చేశాడు ఫస్ట్? ఆయనకున్న ప్లస్ ఏమిటి రామ్దేవ్ బాబాకి? ఆయన యోగా గురు, యోగా చేస్తాడు యోగా గురు, అందుకని అందరికీ బాగా యోగా నేర్పించి పబ్లిసిటీ చేశాడు. అలా ఏమైపోయింది, రామ్దేవ్ బాబా యోగా గురు, అందుకని ఆయన ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి, అందుకని కొంత కొంత ఫేవర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రొడక్ట్స్ కొనడం స్టార్ట్ చేశారు. ఒకవేళ ఆయన యోగా గురువు అయి ఉండకపోతే, ఎవరికి ఆయన గురించి తెలియకపోతే, ఆయన ఇంత త్వరగా ఇంత ఈజీగా ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు? అది సాధ్యం కాదు. అంటే మాట ఏమిటి, వాళ్ళు యోగా నేర్పించడం ద్వారా గుడ్ విల్ క్రియేట్ చేసుకున్నారు. అలానే చెప్తున్నారనమాట ప్రభుపాదుల వారు ఏమిటి అంటే, మీరు కూడా అలానే గుడ్ విల్ క్రియేట్ చేసుకొని కృష్ణ భక్తిని ప్రచారం చేయండి. ఎక్కువ మందికి ప్రచారం చేస్తే, ఎక్కువ మందికి మన మూమెంట్ గురించి తెలిస్తే, అప్పుడు మందిరం కట్టకుండా ఇబ్బంది పెట్టే అది కూడా అందరికీ తెలిసిపోతుంది. అందుకని మీరు ప్రచారం బాగా చేయండి, అంటే చాలా బాగా ఇంటెన్స్ ప్రచారం చేసి ఎంతో భక్తులు మంది భక్తులు జాయిన్ చేసుకున్నారు, తెలియని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేశారు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టు వాళ్ళు చేయడం వలన అప్పుడు ఆ కమిషనర్ ఒప్పుకొని ఎన్ఓసి సర్టిఫికెట్ ఇస్తారనమాట వీళ్ళకి. ఇక్కడ మనము అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, ప్రతిరోజు ముంబైలో ఉన్నప్పుడు వాకింగ్ చేసేవారు. అయితే వాకింగ్ చేసినప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ప్రభుపాదుల వారు మార్నింగ్ వాక్ చేసేవారు. మార్నింగ్ వాక్ లో భక్తులతో కలిసి మాట్లాడుతూ ఉండేవారు. ఇక్కడ చాలా మందికి తెలిసిపోయింది ముంబైలో ప్రతిరోజు ఈ స్వామీజీ వాకింగ్ చేస్తారు. ఎవరైతే ప్రభుపాదుల వారితో ఆర్గ్యూ చేయాలి, ఏదైనా విషయంలో వాదించాలి అనుకుంటే ఆ సమయంలో వచ్చి మాట్లాడేవారు అనమాట. అలా ఒకతను వచ్చాడు. వచ్చి ఆయన అంటున్నాడు అనమాట, ఎందుకు మీరు అందరినీ క్రిటిసైజ్ చేస్తారు, అందరినీ ఎందుకు విమర్శిస్తారు? మీరు మీకు విమర్శ చేస్తే ఇష్టమా అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారు, నేను విమర్శ చేయట్లేదు, నేను సత్యం చెప్తున్నాను. ఏ విషయంలో అయినా సత్యం ఏమిటో వివరిస్తున్నాను, కానీ నేను విమర్శ చేయడం లేదు. అంటే నేను
ఒక డాక్టర్ లాంటి వాడిని, మీరందరూ రోగుల లాంటి వాళ్ళు. ఒక రోగికి డాక్టర్ ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే ఏమిటి? ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక పెద్ద డిసీజ్ వచ్చింది, డాక్టరు నీతో నేను మంచిగా మాట్లాడతానమ్మా, మంచిగా ఉంటాను అని చెప్పి, డాక్టర్ మంచిగా మాట్లాడాలని ప్రేమగా ఆమె సంతోషించేలాగా ఉండాలని క్యాన్సర్ వచ్చిందని చెప్తాడా? లేకపోతే నేను మంచిగా నవ్వుకుంటా, అంతా నీకు బాగానే ఉందమ్మా, నువ్వు ఈ 4 టాబ్లెట్లు వాడు, ఇంటికి వెళ్ళి హాయిగా పడుకో అని చెప్తాడా? ఏం చెప్తాడు మాతాజీ? క్యాన్సర్ వచ్చిందా చెప్పాలి. అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని చెప్తే ఆ పేషెంట్ కి మంచి చేసినట్ట, లేకపోతే మంచిగా మాట్లాడి ఇంటికి పంపిస్తే మంచి చేసినట్ట? విషయం చెప్తేనే కదా మాతాజీ, ఏదైనా ప్యూర్ క్యాన్సర్ వచ్చిందనే చెప్తేనే మంచి ఏదైనా అవును, అంటే విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అదే కదా మరి నేను కూడా చేస్తున్నాను. ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారు? అందరికీ ఎవరికైనా విషయం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, నేను పరమ సత్యం చెప్తున్నాను. అంతేకాని నీ కోసమనో, ఆ పక్కన వాళ్ళు సంతోషమనో, ఇంకొకళ్ళ సంతోషం కోసమో నేను ఉన్న విషయాన్ని సత్యాన్ని మార్చి చెప్పలేను కదా. ఒకవేళ సత్యం చెప్తే విమర్శించినట్టు మీకు అనిపిస్తే, నేను ఒక డాక్టర్ని, మీరందరు కూడా పేషెంట్స్, అంతే కదా. మనం ఏం చేస్తున్నాం? భవరోగంతో బాధపడుతున్నాం, అంతే కదా మాతాజీ. మనం అందరికీ భవరోగమే ఉంది. అంటే ఏమిటి? ఈ భౌతిక లోకాల్లో, ఈ బంధాల్లో మనము కొట్టుకొని పోతున్నాం, అదే మనకున్న భవరోగం. మరి రోగం వచ్చినప్పుడు డాక్టర్ ఖచ్చితంగా చూడాలి, మన రోగాన్ని అర్థం చేసుకోవాలి, మనకి మందు ఇవ్వాలి, అప్పుడే మనం బయటపడేది. అలా మనం చేస్తూ ఉన్నప్పుడు, క్రిటిసైజ్ చేసావు నాతో మంచిగా మాట్లాడు అంటే రోగం తగ్గదు అని ప్రభుపాల వారు చెప్తున్నారన్నమాట. అలా ప్రభుపాల వారు ఎక్కడికి వెళ్ళినా అందరు కలుస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్యారిస్ నుంచి ప్రభుపాల వారికి పిలుపు వస్తుంది, ప్యారిస్ వెళ్దామని అనుకుంటారనమాట. ప్రభుపాదుల వారు ఏమనుకుంటారంటే, ఇంకా పాశ్చాత్య దేశాలకి వెళ్ళాలి. ఆయన బృందావనంలోనే ఉండి పుస్తకాలని మంచిగా తర్జుమా చేయాలి, పుస్తకాలకు భాష్యం రాయాలి అని ఆయన నిర్ణయం చేసుకుంటారు. కానీ అప్పటికి కూడా ఆయనకు ఆహ్వానం వస్తూ ఉంది పాశ్చాత్య దేశాలకు వెళ్ళమని. ఆయన ఒకటే అంటారనమాట, సరే అయితే ఇదే కోరుకుంటే కృష్ణుడు, నేను ఆ విధంగానే ప్యారిస్కి వెళ్తాను. ఒకవేళ నా తుది శ్వాస అక్కడే విడవాలనుంటే అక్కడే విడుస్తాను, కానీ నేను ప్యారిస్కి వెళ్తాను అని వెళ్తారనమాట. అంతకుముందు వెళ్ళక ముందే శ్రీల ప్రభుపాదుల వారు సౌత్ ఇండియా టూర్కి వెళ్తారు. సౌత్ ఇండియా అంటే ముఖ్యంగా మన హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్లో కూడా ప్రచారం చేస్తారనమాట. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ప్రచారం చేసి, హైదరాబాద్లో కూడా ఒక ల్యాండ్ విషయంలో మనకి ఇస్కాన్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు, ఆ ల్యాండ్ విషయంలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అప్పటికే. అలా అది చూసుకుంటూ ఉన్నారు. ఇంకొకటి హైదరాబాద్ లో మనకి తిరుపతి వెళ్తారనమాట సౌత్ ఇండియాలో. అయితే తిరుపతికి వెళ్తే మనకి తిరుపతి బాలాజీ దగ్గర ఎంతమంది ఉంటారండి? ఎవరికైనా వెళ్తే త్వరగా దర్శనం అవుతుందా తిరుపతి బాలాజీ టెంపుల్లో? ఎవరికి అవదు. ఎవరికి అవుతుంది మరి? విఐపీలు, సెలబ్రిటీలు అవుతే మనకు అవుతుంది. అలానే శ్రీల ప్రభుపాదుల వారు తిరుపతి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారికి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారంట. ఎలా అంటే, ఎవరైనా సరే ఏమిటండి, మనం క్యూ లైన్ లో ఉండి మన టర్న్ వచ్చినప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి, కానీ ప్రభుపాదుల వారు మాత్రము డైరెక్ట్ గా టెంపుల్ ముందల నుంచి పంపించారంట. అయితే మనం ఏం చేసుకుంటాం? బాలాజీ, మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం మాతాజీ? ఆయన ఎక్కడో ఒక 3 గదుల వెనకాల ఉంటారు, మనము ఆ 3 గదుల ముందు వరకే వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా వచ్చేస్తాం. కానీ అంతకు మంచి లోపలికి పంపిస్తారు మాతాజీ మనని తిరుపతికి వెళ్తే? పంపించరు పంపించరు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా మనని పంపించరు. అవును, కానీ ప్రభుపాదుల వారిని, ఆయనతో పాటు వచ్చిన పాశ్చాత్య శిష్యులందరినీ కూడా టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ముందు వరకు తీసుకువెళ్లారంట. అది ఒక్కసారి కాదు, ఒకే రోజులో 4 సార్లు దర్శనం చేసుకున్నారు ప్రభుపాదుల వారు. 4 సార్లు కూడా స్వామిని దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న పూజారులు, అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడారనమాట ప్రభుపాదుల వారు. మాట్లాడినప్పుడు ఆయన అడిగారు, మీరు చాలా బాగా చేస్తున్నారు అన్ని, కానీ మీరు ఏమైనా ప్రచారం చేస్తున్నారు, మీకు ఎంతో ధనం వస్తుంది కదా, ఎంతో మంది కానుకలు వేస్తారు, ఆ ధనం అంతా ఏం చేస్తారు మీరు? అంటే ఈ మందిరాలు మెయింటైన్ చేయడానికి డబ్బు అవసరం అవుతుంది కదండి, వాటికి వాడతాం. అంతేనా, మీరు ప్రచారం చెయ్యరా? అంటే మేము పంచోపాసన చేస్తామండి అని చెప్పారనమాట. పంచోపాసన?
అదేమిటి? శ్రీ సాంప్రదాయము మీ ఆచార్యుడు రామానుజాచార్య, ఆయన చెప్పింది మీకు పంచోపాసన. పంచోపాసన అంటే పంచ విగ్రహాలు, సూర్యుడు, గణేశుడు, దుర్గాదేవి అంటే పార్వతీదేవి, శివుడు మరియు విష్ణువు, ఇలా ఒకరి తర్వాత ఒకరిని అందరికి ఆరాధన చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఆ తరువాత వాళ్ళకి నిరాకార బ్రహ్మం అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం, పంచోపాసన సిద్ధాంతం అది. అదేమిటి, రామానుజాచార్యుడు చెప్పిందేమో భక్తి యోగము, శుద్ధ భక్తి యోగాన్ని మీకు బోధిస్తే మీరు పంచోపాసన ఎలా చేస్తున్నారు అని వాళ్ళని అడుగుతారనమాట ప్రభుపాల వారు. వాళ్ళ దగ్గర సమాధానం ఉండదనుకోండి, కానీ అప్పుడు వాళ్ళు ఎక్కువగా ప్రచారం మీద ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంది అంటే వాళ్ళు మనకి తిరుపతిలో ఇస్కాన్ కూడా ఉంది, ఇస్కాను అష్టసకులతో కూడిన రాధాకృష్ణుల మందిరం ఉంది. ఆ మందిరంలో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, ప్రతిరోజు ఏ విధంగా సత్సంగం జరుగుతుంది, ప్రతిరోజు ఏ విధంగా భగవంతుడు నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు అని తెలుసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మన తిరుపతిలో ఉన్న వాళ్ళనమాట. ఆ విధంగా ఇప్పటికి కూడా ఇస్కాన్ భక్తులకి తిరుపతికి వెళ్తే సీనియర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ముందు నుంచే దర్శనం కూడా చేపిస్తారు. అలా శ్రీల ప్రభుపాదుల వారు తిరుపతిలో ఒకే రోజు 4 దర్శనాలు చేసుకొని తిరిగి ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారండి అంటే ప్యారిస్కి వెళ్తారు. అంతకు ముందు ఏం జరుగుతుంది అంటే శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు అంటూ ఉంటారనమాట, ప్రభుపాదు ఏం చేసినా, ఎప్పటికీ ఇండియాలోనే ఉన్నారు కదా, ఏం చేసినా కానీ ప్రభుపాదుల వారు తప్పు పడతారు, విమర్శిస్తారు అనేది ఉంటుంది. అలా అని వాళ్ళు అనుకుంటారనమాట, మమ్మల్ని ఇలా అంటున్నారు ప్రభుపాదుల వారు ఏమనుకుంటారో. ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారనమాట, మిమ్మల్ని ఏదో అన్నానని నేనేమి ఫీల్ అయిపోయి గిల్టీగా ఫీల్ అయ్యి నేనేం సారీ చెప్పను, ఎందుకంటే మిమ్మల్ని దండించడము శిక్షించడము అంటే అది కేవలం మాటల ద్వారానే అనుకోండి, అది ఒక గురువు యొక్క హక్కు. గురువు యొక్క హక్కుని మీరు ఏ విధంగా కూడా ఆ భయపడి బాధపడి మీరు ఆపలేరు. ఏ విధంగా అంటే ఒక గురువు ఎంత గొప్పవాడంటే స్వయంగా చైతన్య మహాప్రభువు వచ్చినప్పుడు కూడా చైతన్య మహాప్రభువు కూడా గురువు దగ్గర దీక్ష తీసుకున్నారు. ఎవరు ఆయన అంటే ఈశ్వరపురి. ఈశ్వరపురి ఏ విధంగా అంటే చైతన్య మహాప్రభు ఏం చెయ్యకపోయినా ఏ మిస్టేక్ లేకపోయినా కానీ ఏదో ఒకటి అనేవారంట ఈశ్వరపురి. అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే ఎప్పుడు కూడా గురువు శిష్యుణ్ణి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ విధంగా వాళ్ళని ఏ మిస్టేక్ లేకపోయినా అంటున్నారంటే మన ఓపికని పరీక్షిస్తున్నారనమాట. ఏ విధంగా మనం ఓపిగ్గా ఉంటాము, ఏ విధంగా ఆ సమయంలో మనం స్పందిస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఎప్పుడు కూడా శిష్యుణ్ణి గురువు మందలిస్తూనే ఉంటాడు. ఒకసారి ఏం జరిగిందంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒక ప్రశ్న వేశారనమాట, ఏమిటి, మీరు ఏ విధంగా చెప్పగలరు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని. అయితే అక్కడ ఉన్న భక్తులు కొంతమంది చెప్పారనమాట, ఆ ప్రభుపాద భగవద్గీతలోనే చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని. అవునా? లేదు. ఏమిటంటే మనము చాంటింగ్ చేయడం ద్వారా శ్రీల ప్రభుపాదుల వారిని మన మనసులోనే మనం ఆయన్ని గురించి అర్థం చేసుకోగలం అలా చెప్తారనమాట. అయితే ఆ తరువాత వెంటనే ఇంకొక ప్రదేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భక్తుల్ని కూడా సేమ్ ప్రశ్న వేస్తారు ప్రభుపాల వారు. అయితే సేమ్ ప్రశ్న వేసినప్పుడు అక్కడ ఉన్న ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు అనమాట, అన్ని ఇందాక విన్నాడు కదా ఆయనే చెప్తాడు, ప్రభుపాల్ మనము కృష్ణ భగవానుడి యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడే స్వయంగా మన మనసులో మనకు అర్థమవుతాడు. అంటే ప్రభుపాల వారు, లేదు అది తప్పు, భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడి దేవాది దేవుడు అని. అంటే ఆయన చెప్పిందే ఒకసారి చెప్పింది కరెక్ట్ అయితే మళ్ళీ రెండోసారి చెప్తే దాన్ని మార్చేసేవారు. అలా వాళ్ళ శిష్యులందరికీ అలవాటు అనమాట, ఆయన ఏదైనా చెప్పినాడు కాదు అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తూ చెప్తూ ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ఓపికని పరీక్షిస్తేనే వాళ్ళు సరిగ్గా ప్రచారం చెయ్యగలరు అనేది ప్రభుపాదుల వారి యొక్క ఉద్దేశం అనమాట.
ఆ తరువాత యమునా మాతాజీ రాధాకృష్ణ యొక్క విగ్రహాలని విగ్రహాలకి సేవ చేస్తూ ఉంటుంది. మంచిగా పొద్దున్నే లేపడము, ఆ తరువాత మనకి మంగళహారతి అయిపోయాక డీటీ డ్రెస్ చేంజ్ చేయడము, పూలమాలలు తయారు చేయడము, డీటీకి భోగ ఆఫర్ చేయడము, అవన్నీ కూడా రాధాకృష్ణ యొక్క డీటీలకి విగ్రహాలకి ఏమేం సేవలు చేయాలి అన్నీ ఆమె చేస్తుంది. అయితే ఆమెకి రాధాకృష్ణులకి డ్రెస్ మంచిగా కుట్టాలని ఉంది, కానీ ఆమె దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేయాలి. అప్పుడు ఆమె అడుగుతుంది అనమాట ప్రభుపాద వారిని, ప్రభుపాద ఇప్పుడు మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసము చాలా ఫండ్స్ ఉన్నాయి కదా, ఆ ఫండ్స్ లోని నేను డ్రెస్ కోసం కొంచెం వాడనా అని అడుగుతుంది. అప్పుడు ప్రభుపాల వారు ఒకటే అంటారనమాట, లేదు లేదు, ఎప్పుడు కూడా మీకు టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం డబ్బు వస్తే టెంపుల్ కన్స్ట్రక్షన్ లోనే వాడాలి, పుస్తక వితరణ చేయమని మీకు ఎవరైనా డొనేషన్ ఇస్తే పుస్తక వితరణలో వాడాలి, ఏ సేవకు మీకు డ్రెస్ డీటీ డ్రెస్ కోసం ఇస్తే డీటీ డ్రెస్ కోసమే వాడాలి, పూల కోసం ఇస్తే పూల కోసమే వాడాలి. అలానే కానీ మనము డబ్బంతా కూడా మిక్స్ చేసి అన్ని సేవలకి కలిపి వాడకూడదు. నీకు డీటీ డ్రెస్ కి డబ్బు కావాలా, డీటీ డ్రెస్ కి మనీ కావాలి అని డొనేషన్ కలెక్ట్ చేయండి, చేసి అప్పుడు డీటీ డ్రెస్ తయారు చేయండి అని చెప్తారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు అప్పుడు ఇంకా వీళ్ళు టెంపుల్ కన్స్ట్రక్షన్ జన్మాష్టమి వరకు టైం ఇచ్చారు కదా, ప్రభుపాదుల వారు చెప్తారనమాట, నేను వెళ్ళి వస్తాను. ఆల్రెడీ ప్యారిస్ లో ప్రభుపాదుల వారిని పిలిచారు, ముందుగా ప్యారిస్ వెళ్ళడానికంటే ముందు ప్రభుపాదుల వారు ఇటలీ వెళ్ళారనమాట. ఇటలీ అంటే ఇటలీ యొక్క క్యాపిటల్ సిటీ రోమ్. ఇటలీకి వెళ్తే అక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణము, ఇటలీ చాలా అందంగా ఉంటుంది, చాలా అందమైన ప్రదేశము, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతో రెస్పెక్టఫుల్ గా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, అందరితోనే ఎవరితో అయినా మంచిగా మాట్లాడతారు వాళ్ళు. అలా ఇటలీకి వెళ్ళారనమాట శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న రోమ్కి. అక్కడ ఒక టెంపుల్లో శ్రీల ప్రభుపాదుల వారికి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇటలీ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా చాలా అందమైన ప్రదేశం, ఎంతో కామ్ గా ఉంటుంది, మనకంటే చాలా జనాభా కూడా తక్కువ అక్కడ. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రభుపాదుల వారికి అకామిడేషన్ ఇచ్చిన ఈ మందిరము ఏ విధంగా ఉంది అంటే, అది ఎంత ఎక్కువగా అందరూ తిరిగే ప్లేస్ లో ఉంది, ఎక్కువగా బిజీగా ఉండే ప్రదేశంలో ఈ టెంపుల్ ఉంది, అక్కడ ప్రభుపాదుల వారికి అకామిడేషన్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతారనమాట శిష్యులు, ఇక్కడ చాలా డిస్టర్బింగ్ గా ఉందండి, మీకు ఉండడం చాలా కష్టం అవుతుందేమో, ఈ డిస్టర్బెన్స్ గా ఉంటుందేమో మీకు ఇదంతా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే అంటారనమాట, లేదు లేదు, ఇక్కడ మంచి ప్రదేశం, ఎలా అంటే ఇక్కడికి అందరూ వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు, ఎక్కువగా క్రౌడ్ ఉన్నప్పుడు జనాలు ఉన్నప్పుడే కదా మనం ప్రచారం చేయగలిగేది, అందుకని నాకేమి ఇబ్బంది లేదు, నేను తప్పకుండా నేను ఇక్కడే ఉండి ప్రచారం చేస్తాను అని ప్రభుపాదుల వారు అక్కడే ఉండి ప్రచారం చేస్తారనమాట. ఆ ఇటలీ ప్రదేశానికి గవర్నర్ ఉంటారు, ఆ గవర్నర్ని ఒకసారి ప్రభుపాదుల వారు కలుసుకుంటారనమాట. కలుసుకొని ఆయనతో మంచిగా మాట్లాడి కాసేపు తర్వాత భగవద్గీతని భగవద్గీత గిఫ్ట్గా ఇచ్చేసి వస్తారు. అప్పుడు వాళ్ళ శిష్యులు అంటారనమాట, ఈ ఇటలీ గవర్నర్కి ఎంత అంటే ప్రభుపా, ప్రతి ఒక్కళ్ళని మన ముఖ్యంగా మన ఇస్కాన్ డివోటీస్ని ఒక భిక్షకుల్లాగా అంటే భిక్షగాళ్ళలాగా చూస్తాడు ఆయన. అప్పుడు ప్రభుపాల వారు ఏమంటారంటే, అలానా, అలా ఎందుకు చూస్తాడు, ఇప్పుడు నేను వెళ్ళి భగవద్గీతని ఇచ్చాను, ఆయన ప్రతిగా నాకేమి ఇవ్వలేదు, అలాంటప్పుడు ఆయన ఎలా తక్కువగా చూస్తాడు మనని, పైచేయి మనదా ఆయనదా అని ప్రభుపాల వారు అంటారనమాట. అప్పుడు ఆ సమయంలో అక్కడికి ఒక భక్తుడు వచ్చాడు, ఆయనే కరందర్ ప్రభు. కరందర్ ప్రభు చాలా రోజుల నుంచి ఇస్కాన్ లో ఉన్నాడు, కానీ తరువాత కొన్ని రోజులకి ఇస్కాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ రోజు వచ్చాడు కరందర్ ప్రభు ప్రభుపాల వారిని కలుద్దామని. అయితే నేను రాగానే అడుగుతారు, మీ పేరేమిటి అంటే, కరందర్, నేను వచ్చాను అని ప్రభుపాల వారికి చెప్పండి అంటే, వాళ్ళు ఫస్ట్ తర్వాత అంతగా సీరియస్ గా తీసుకోరు, కానీ తర్వాత వెళ్ళి చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాల వారు అంటారు, అవునా, కరందర్ వచ్చాడా, వెంటనే లోపలికి తీసుకుని రండి అంటే, ఆయన ఏంటో పాకుతూ వచ్చాడంట మాతాజీ, మరి ఆయనకి ఏమి ఇబ్బంది ఉందో తెలియదు. అప్పుడు
ప్రభుపాదుల వారు ఆయన్ని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అనమాట. అంటే తొడ మీద తల పెట్టడమో ఏదో చేశాడు. అలా తొడ మీద పెట్టి ప్రభుపాదుల వారిని చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడంట చాలాసేపు. అలా ప్రభుపాదుల వారిని పట్టుకొని ఆయన ఏడ్చేస్తూ ఉన్నాడు, ఏడ్చేస్తూ ఉన్నాడు, ఏడ్చేస్తూ ఉన్నాడు. ఆయనని చూసి ప్రభుపాదుల వారు కూడా ఏడ్చేస్తూ ఉన్నారు. ప్రభుపాదుల వారు ఏ విధంగా దుఃఖిస్తున్నారు అని ఆయన తల మీద నీళ్లు పడుతుంటే ఆయనకు అర్థమైందనమాట. అంటే ప్రభుపాదుల వారు ఏమిటి అంటే, ఎదుటి వాళ్ళు కృష్ణుడైనా సరే గురువులైనా మన భావాన్ని బట్టి మనతో ప్రవర్తిస్తారు. ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా చాలాసేపు ఒకరినొకరిని చూస్తూ ఏడుస్తూనే ఉన్నారనమాట. అంత గొప్ప భక్తుడు ఆయన. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన భక్తిలోంచి బయటికి వెళ్ళాడు, కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ప్రభుపాదుల వారిని కలుసుకున్న నెక్స్ట్ డే నుంచే మళ్ళీ మొత్తం హెడ్ అంతా షేవ్ చేశాడు. తర్వాత అంతకుముందు ఇంత పొడుగు పెంచాడు అనమాట. హెడ్ అంతా షేవ్ చేసి ఆ సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని పొద్దునే లేచి మంగళహారతి చేసి జపం చేసుకొని వచ్చేస్తాడు. ఏ సేవ ఉంటే ఆ సేవ చేయడానికి ఇంకా సిద్ధం అనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ కరందర్ని జీబీసీ మెంబర్గా తీసుకుంటారనమాట. జీబీసీ అంటే ఏంటి మాతాజీ? హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, మర్చిపోయారా? గవర్నర్ బాడీ ఆఫ్ గవర్నింగ్ బాడీ కమిటీ. గవర్నింగ్. అంటే ఎవరైనా ఇప్పుడు మనకి ప్రభుపాదుల వారు వెళ్ళిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న జీబీసీయే తీసుకుంటుంది. ఎవరంతటా వాళ్ళు, ఏ టెంపుల్ అంతటా వాళ్ళు, ఆ టెంపుల్స్ వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు. ఏదైనా జీబీసీ ఏం చెప్పిందో అదే ఫాలో అవ్వాలన్నమాట అందరు. జీబీసీ ఎంతో సీనియర్ భక్తులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఉన్నారు అప్పుడు జీబీసీ మెంబర్స్ గా. కానీ ఈ కరందర్ ప్రభు ఇన్ని రోజులు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన్ని జీబీసీలోకి తీసుకున్నారంటే ప్రభుపాదుల వారికి ఎంత నమ్మకం. ఎవరికైతే బాధ్యతలు ఇస్తామో వాళ్ళు ఎప్పుడు కూడా వదిలేసి వెళ్ళరు, భక్తిలో పురోగతి చెందుతారు అని ప్రభుపాదుల వారి గాఢమైన విశ్వాసం. అదే విధంగా ఆయన్ని జీబీసీ మెంబర్ని చేశారు. ఆ తర్వాత అప్పుడే మనకి ఇండియాకి కూడా ఇంకొక జీబీసీని ఏర్పాటు చేశారనమాట. ఇండియాకి స్పెషల్ జీబీసీని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ రోము, అక్కడి నుంచి జెనీవా, ఇటలీలో ఇవన్నీ ప్లేసులు వెళ్ళిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి వెళ్ళారు ప్యారిస్కి. ఆయన ప్యారిస్కి రావాలి అనే ప్రయాణం అయ్యారు, కానీ మధ్యలో ఇవి కూడా వెళ్ళారనమాట. ప్యారిస్లో శ్రీల ప్రభుపాదుల వారికి చాలా మంది భక్తులు కలిశారు. అందరికి భక్తులు అంటే అందరూ అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే అక్కడ ప్రచారంలో భాగంగా ఒకసారి బయట కూర్చుంటే ఎంతో మంది క్రౌడ్ వచ్చేసారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ప్రభుపాదుల వారు లా ఆఫ్ కర్మ గురించి చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం ఏమిటి? మనం ఎవరికైనా ఏ విధమైన హాని చేస్తే దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుతాము అని చెప్పి ఈ కర్మ సిద్ధాంతం చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అనుకున్నారంట, ఈయనేమిటి, ఎవరు తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడుతుంది అంటున్నాడు. అంటే ఏమిటి, ఈయన ఒక గవర్నమెంట్ తోని తరపున మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ తరపున మాట్లాడే వాళ్ళు మాకొద్దు, అసలు మాకు గవర్నమెంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ తరపున పోరాడే వాళ్ళ కోసము గవర్నమెంట్ తరపున పోరాడే వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ మీద వాళ్ళకి అక్కడ రెస్పెక్ట్ లేదనమాట. అలా ప్రభుపాదుల వారితోని వాదించడం మొదలు పెడతారు. అందరూ కూడా వాదిస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారితోని ఏమంటారంటే, మీరు ఎందుకు మా గవర్నమెంట్కి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్తున్నారు? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అసలు మీరు ఎందుకు అంత పెద్ద ఆసనంలో పైన కూర్చొని ఉన్నారు? మీరు చెప్పే సిద్ధాంతం మాకు నచ్చలేదు, మీరు ముందు కిందికి దిగండి అని చెప్తున్నారన్నమాట ఫ్రెంచ్ భాషలో. ప్రభుపాదుల వారికి అది అర్థం కాలేదు. ఒక ట్రాన్స్లేటర్గా ఒక మాతాజీని పెట్టుకున్నారు. ఆమె చెప్తుందనమాట, ప్రభుపాదుల వారు మిమ్మల్ని కిందికి దిగమని వాళ్ళందరూ అడుగుతున్నారు. అంటే ప్రభుపాదుల వారు, నాకు ఇక్కడ కూర్చోవాలని ఏం లేదు, నా మీద ప్రేమతోని నా శిష్యులు నాకు ఇచ్చిన గౌరవం ఇది, అంతే తప్ప నాకు దీని మీద ఏ విధమైన ఆసక్తి లేదు అని చెప్తారనమాట. అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు అని అపోహ పెంచుకుంటారో, ఇంకా వాళ్ళెవరు కూడా
మంచిగా మాట్లాడట్లేదు. అప్పుడు ప్రభుపాల వారు నిర్ణయం చేశారనమాట, ఎక్కువగా మనం ప్రచారం చేయాలి అంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పటికంటే చిన్న చిన్న గ్రూప్ లాగా ఉంటే ప్రచారం అనేది చాలా సులభంగా జరుగుతుంది అని ప్రభుపాల వారు బలంగా చెప్తారు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్తారు, ఎక్కడికి అంటే జర్మనీకి వెళ్తారనమాట. జర్మనీకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, ఒక ఆయన ఉన్నాడు, ఆయన యొక్క ఇద్దరు పుత్రుల్ని కూడా ప్రభుపాదుల వారి శిష్యులు ప్రచారం చేసి సన్యాసులుగా మార్చారు. అందుకని ఆయన వస్తాడు, వచ్చి ప్రభుపాదుల వారితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట కోపంగా. నైలు నదిలో ఉండే మొసలి జర్మనీ నదిలో ఈత కొట్టలేదు, మేము పాశ్చాత్యులం, మీరు ఇండియన్స్, ఇండియన్స్ ఏ విధంగా పాశ్చాత్య దేశాల్లో ఉంటారు, ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని మీరు ఇండియన్స్ లాగా మార్చేస్తారు అని ప్రభుపాద వారితో ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. మీ హరే కృష్ణ మూమెంట్ అంటే ఏమిటి, హరే కృష్ణ అని జపం చేస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ ఉంటారా ఏంటిది, నేను గొప్పవాణ్ణి అనే మీ భావమా అంటే ప్రభుపాల వారు అప్పుడు చెప్తారు అనమాట, ఈ హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ అనేది మనకి సెల్ఫ్ ప్రైడ్ కాదు, అది మనని పవిత్రం చేసే ఒక ప్రాసెస్ అని చెప్తారనమాట. ఎంత చెప్పినా కొంతమంది కన్విన్స్ అవుతారు, కొంతమంది అవరు. అప్పుడు సిచ్యువేషన్ అలాగా వచ్చేసింది అనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాల వారు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తారు, మెల్బోర్న్. అక్కడ రథయాత్ర జరుగుతూ ఉంది, ఆ రథయాత్ర ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. రథయాత్ర నీకు ప్రభుపాల వారు తీసుకెని వెళ్ళడానికి, ఆయన రాగానే ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఒక రోల్స్ రాయస్ కార్ని అద్దెకి తీసుకొని దాన్ని తీసుకొని వస్తారు భక్తులు. ఆ రోల్స్ రాయస్ కారులో ప్రభుపాల వారు రథయాత్రకి వచ్చి పార్టిసిపేట్ చేసి ఎంతో బాగా కీర్తన చేసి నృత్యం చేసి ఆ తరువాత ప్రభుపాల వారు అక్కడ అంటే ఆ రోజే అని కాదండి, తరువాత ప్రచారంలో భాగంగా ఒక పెద్ద ప్లేస్ లో, ఒక పార్క్ లాంటి ప్లేస్ లో ఉన్నారు. అక్కడికి ఎంతో మంది వచ్చారనమాట, అందరు కూడా ప్రభుపాల వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుపాల వారు చెప్పేది వినకుండా ఒకతను చాలా ముందుకు వచ్చేసాడు, వచ్చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడంటే, నేను ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే, నేను అంటే శరీరం కాదు ఆత్మ, ఆత్మ శాశ్వతమైంది, శరీరం అశాశ్వతమైంది, ఎప్పుడైనా శరీరాన్ని కోల్పోతాము, ఆత్మ శాశ్వతమైందని చెప్తుంటే ఒకతను వచ్చి, అవునా శరీరం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతమైందా, మరి మీరు రోల్స్ రాయల్స్ కారులో వచ్చారు, దాని సంగతి ఏమిటి, రోల్స్ రాయల్స్ కారులో అందుకే వచ్చారా, శరీరం శాశ్వతం కాదు కాబట్టి అని అడుగుతారనమాట. ప్రభువుల వారు ఒకటే అంటారనమాట, నేను కోరుకోలేదు, ఎందులో తీసుకొని వచ్చినా నేను వచ్చేవాడిని, కానీ నా శిష్యులు నా మీద ప్రేమతోని ఇచ్చిన వెసులుబాటు ఇది, ఇందులో నాకే విధమైన శ్రద్ధ లేదు అని చెప్తారనమాట. అయినా సరే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఒక నెగిటివ్ అనేది వచ్చేసింది, వాళ్ళు ఏం చెప్పినా వినట్లేదు. ఆ తరువాత ఒకతను వచ్చాడు, వచ్చి ఆయన అంటున్నాడనమాట, జీసస్ క్రైస్ట్ తెలుసా మీకు, ఆ తెలుసండి జీసస్ క్రైస్ట్, అయితే మీరేమిటి జీసస్ క్రైస్టా, ఆ లేదు నేను జీసస్ క్రైస్ట్ని కాదు, మరేమిటి మీరు జీసస్ క్రైస్ట్ యొక్క పుత్రుడా, లేదు నేను పుత్రుని కాదు, మరి ఎవరు అంటే నేను జీసస్ క్రైస్ట్ యొక్క సేవకుణ్ణి అని ప్రభుపాల వారు చెప్తారనమాట. మీరు జీసస్ క్రైస్ట్ యొక్క సేవకుడా, అయితే మీకు జీసస్ క్రైస్ట్కు ఉన్నంత శక్తి ఉందా, లేదు నాకు అంత శక్తి లేదు, నాకు ఉంది జీసస్ క్రైస్ట్కు ఉన్న శక్తి, ఎలా ఉంది నీకు అంటే నేను క్రిస్టియన్ని కాబట్టి నాకు ఉంది, నువ్వు క్రిస్టియన్వా, అయితే నేను కృష్ణాయని అండి అంటే కృష్ణుడికి సంబంధించిన వాడిని నేను అని ప్రభుపాల వారు చెప్తారనమాట. ఆ తర్వాత అవునా మీరు కృష్ణుడికి సంబంధించిన వాళ్ళ, మరి అలాంటప్పుడు మేమందరం ఇక్కడ కింద కూర్చొని మాట్లాడితే మీరు మాత్రం ఒక పెద్ద సింహాసనం వేసుకొని ఆ సింహాసనంలో ఇంత మందంగా కుషన్ ఉన్న ఒక పెద్ద దిండు వేసి మక్మల్ వెల్వెట్ క్లాత్ తోని ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నారు, మీరు ఎందుకు మీకు అంత పెద్ద సింహాసనం అంటే ప్రభుపాల వారు అంటారనమాట, లేదు లేదు యాక్చువల్గా నేను మీ మధ్యలో కూడా కూర్చోగలను, కానీ నేను అందరితో మాట్లాడాలంటే కొంచెం పై స్థాయిలో కూర్చోవాలి, అలా అని నాకేమి వీటి మీద ఇంపార్టెంట్ లేదు, మోజు లేదు, నా భక్తులు నాకు ఇచ్చారు, ఎందుకంటే
ఒక గురువు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి, ఆయన ప్రతినిధి, గురువు భగవంతుడి యొక్క ప్రతినిధిగా నాకు ఆ విలువనిస్తున్నారు. ఒకవేళ నువ్వు గురువు అయితే నీకు కూడా అదే విధంగా విలువనిస్తారు అని ప్రభుపాల వారు ఓపిగ్గా చెప్తున్నారు. ఇంకొకళ్ళు అడుగుతున్నారు ఏమంటే, మా జీసస్ క్రైస్టు కనీసం చెప్పులు కూడా వేసుకోడు, ఎంత సింపుల్ గా ఉంటాడు, మీరేంది రోల్స్ రాయ్స్ కార్లు రావడము, సింహాసనంలో కూర్చోవడము, ఎక్కడ మీ భక్తి ఎక్కడ ఉంది ఇందులో అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాదిస్తూ ఉన్నారనమాట. వాదిస్తూ ఉంటే ఇంకొకళ్ళు లేచి అడిగారు, మీరు మా జీసస్ క్రైస్టు అహింసా సిద్ధాంతం అని చెప్పాడు, ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, మరి మీరేం చేస్తున్నారు, అహింస కాకుండా హింసను ఎందుకు ప్రేరేపిస్తున్నారు? లేదు లేదు, నేను హింసని ప్రేరేపించట్లేదు, కానీ హింస కూడా రెండు రకాలుగా ఉంటుంది, భక్తులకి శ్రేయస్సును కూర్చేది, భక్తులకి శ్రేయస్సుని కూర్చనిది. అది ఏ విధంగా అంటే, ఎప్పుడైతే ధర్మానికి నీతికి హాని జరుగుతుందో అప్పుడు అహింసా పద్ధతి ద్వారా అయినా సరే ఆ ధర్మాన్ని రక్షించాలి, అదే మనకి భగవద్గీత చెప్తుంది అని ప్రభుపాల వారు అన్ని కూడా చెప్తున్నారనమాట. ఓపిగ్గా చెప్తుంటే ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఏమంటున్నాడంటే మధుద్విష స్వామి అనమాట. ఆయన ముందుకు వచ్చాడు, మా గురువు గారిని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు, అందరూ ఏదో ఒకటి అంటున్నారు, వీళ్ళకి ఎలా అయినా సరైన సమాధానం చెప్పాలి అని ఆయన ముందుకు వస్తాను. వచ్చి ప్రభుపాల వారు ఆల్రెడీ చెప్తూ ఉన్నారనమాట, లేదు ప్రభుపాద నేను మాట్లాడతాను, లెట్ మీ టాక్ టు మీ అని, నేను మాట్లాడుతాను అని ముందుకు వచ్చారు. ప్రభుపాల వారు అప్పటి వరకు ఓపిగ్గా ప్రతి ప్రశ్నకి కూడా కోపం తెచ్చుకోకుండా ఓపిగ్గా వాళ్ళకి ఆన్సర్ చెప్తూ ఉంటే ఇప్పుడు ఈయన మొదలు పెట్టాడు, మా గురు మహారాజు వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారనమాట, ఎప్పుడు డబ్బు డబ్బు అంటారేంటి మీ ఇస్కాన్ వాళ్ళు, లేదే నేను ఎప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగలేదే, కానీ మేము కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నాము, ఒకవేళ డబ్బే లేకపోతే మేము ఎలా ప్రచారం చేస్తాము, మీకు ఎలా చెప్తాము, దానికి కొంత అవసరం కదా అని ప్రభుపాల వారు అంటారనమాట. అప్పుడు మేము మధుద్విష ప్రభు వచ్చి, మా గురు మహారాజ్కి ఎవరూ ఏమి ఇవ్వలేదు, ఆయన ఎవరో ఫ్రీగా టికెట్ ఇస్తే నా బోట్లో ఇక్కడికి వచ్చారు, నావలో వచ్చారు అని ఆయన ఏదో చెప్తూ తరువాత ఆయన అంటాడనమాట, మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీరు క్రమశిక్షణ పాటించండి, మేము కూడా క్రమశిక్షణ పాటిస్తాము అని మధుద్విష ప్రభు చెప్పగానే వాళ్ళందరికీ ఇంకా చాలా చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇంకా అందరూ లేచి అరవడం మొత్తుకోవడం మొదలు పెట్టారనమాట. అప్పుడు ప్రభుపాల వారిని ఎలా అయినా తీసుకొని వెళ్ళాలని వాళ్ళు బయటికి తీసుకొని వచ్చి కారు ఎక్కిస్తారు. వాళ్ళు బయటికి కూడా వచ్చి కారు మీద రాళ్లు వేద్దాం, వాళ్ళు వచ్చినప్పుడు ముందు ఫ్రంట్ డోర్ మీద బ్లాక్ కలర్ పెయింట్ వేసేద్దాం, అప్పుడు వాళ్ళకి ముందేం పోతుందో అర్థం కాదు. ఆ విధంగా ఆయనని ఇబ్బంది పెట్టాలి అని అందరూ వస్తుంటే భక్తులు ఏదో ఒక విధంగా స్త్రీల ప్రభుపాల వారిని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారనమాట. అప్పుడే ప్రభుపాల వారు అనుకుంటారు, ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనం ఈ మాస్ లో ప్రీచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తులకి ప్రీచ్ చేసినట్టు కాదు, వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏం నచ్చతో చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి పెద్ద ఆసనంలో కూర్చోవడం వ్యాసాసనంలో ఇష్టం లేదు అంటే మనం ఒక చైర్లో కూర్చోవాలి అంతే, అలాంటి ఏర్పాట్లు చేయండి, ఇప్పటి నుంచి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభుపాల వారు అక్కడి నుంచి వెళ్తారు. ముందుగా చికాగో అమెరికాకి, ఆ తర్వాత లాస్ ఏంజల్స్ కి వెళ్ళిన తర్వాత లండన్ కి వెళ్తారనమాట. ఎప్పుడు కూడా ప్రతిసారి ఎక్కడికి వెళ్ళారు మాతాజీ ప్రభుపాల వారు? లండన్ లండన్ లో అప్పుడు రథయాత్ర జరగాలి, అయితే రథయాత్రకి లండన్ లో పర్మిషన్ దొరకడం లేదు. పర్మిషన్ దొరకకపోతే ఎలా చేయాలి? వాళ్ళు అంటున్నారన్నమాట, లాస్ట్ టైం కూడా చూసాము మీరు చాలా ఎక్కువగా కీర్తనలు చేశారు, చాలా మంది గుమికూడారు, ఇబ్బంది అయింది ట్రాఫిక్, అందుకని ఈసారి మేము పర్మిషన్ ఇవ్వము. అయితే ప్రభుపాల వారు చెప్పారనమాట, ఇప్పుడు ఇది వాళ్ళది ఫెస్టివల్, వాళ్ళ యొక్క పండుగ అని వాళ్ళు అనుకోవాలి, ఆ విధంగా మీరు చెప్పండి అందరికీ, ఎప్పుడు మనం చేసే రథయాత్రలో వీళ్ళు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం పోవడం వల్ల మనం చేయలేకపోతున్నామని అవేర్నెస్ తీసుకురండి అని చెప్తారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు చెప్పినట్టే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చివరికి వాళ్ళ కమిషనర్ దగ్గర నుంచి అది లెటర్ తెచ్చుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, అప్పుడు వాళ్ళు రథయాత్రని అది మనకి లండన్ లో ఏర్పాటు చేసుకుంటారు, చాలా బాగా అది సక్సెస్ కూడా అవుతుంది అనమాట. అయితే మనకి యుఎస్ఏ లాంటి లాంటి అక్కడ కంట్రీస్ లో కూడా అక్కడ ఎలా ఉంటుందంటే, యుఎస్ఏలో అన్ని
కొన్ని కొన్ని స్టేట్స్ గా డివైడ్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలా స్టేట్స్ ఉంటాయో అలానే వాళ్ళకు కూడా స్టేట్స్ ఉంటాయి, అంటే మనకంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క గవర్నర్ ఉండే ప్రదేశంలో కూడా వాళ్ళందరూ కూడా ఒక రూల్ పాస్ చేస్తారు. ఏమిటి అంటే ఈ ఫెస్టివల్, ఈ రథయాత్ర ఫెస్టివల్ అనేది నేషనల్ ఫెస్టివల్. ఇప్పుడు మనకి నేషనల్ ఫెస్టివల్స్ ఏంటి మాతాజీ ఇక్కడ చెప్పండి, మనకి నేషనల్ ఫెస్టివల్స్ ఏమిటి, జాతీయ పండుగలు? రిపబ్లిక్ డే, ఇంకా మాతాజీ ఎక్కువగా మనము చేసుకునేది ఆగస్ట్ 15, ఆగస్ట్. అవి ఆగస్టు. మనలా ఇవి ఒక్కటే కాకుండా మాత్రం మనం ఏమైనా పండగలు చేసుకుంటాం, దీపావళి దసరా కూడా, మనకి సెలవులు ఇస్తారు అందరికీ, అంటే మనం అందరం సెలబ్రేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి. అలానే రథయాత్ర కూడా అక్కడ నేషనల్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేస్తారు. ఏ స్టేట్ కి ఆ స్టేట్ డిఫరెంట్ గా చాలా స్టేట్స్ మనకి జగన్నాథ రథయాత్ర అనేది వాళ్ళకి ఫెస్టివల్ అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనేలాగా చేస్తారు. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు రథయాత్ర పూర్తి చేసుకొని బృందావనికి బయలుదేరతారు. బృందావనంలో ఏమిటండి, ఎందుకు బృందావనికి త్వర త్వరగా వెళ్ళాలి అనుకున్నారు ప్రభుపాల వారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది? టెంపుల్ కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ మాత్రమే టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది మాతాజీ? అదే టెంపుల్ మాతాజీ. అక్కడ కన్స్ట్రక్షన్ ముందు షాప్స్ పెడతామని గొడవ. చేశారు, తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రభుపాల వారు వెళ్ళేటప్పుడు ఏమని ప్రామిస్ చేస్తారు అందరూ? కృష్ణాష్టమి టెంపుల్, లోపు కట్టేస్తాం అంటారు. జన్మాష్టమి, కృష్ణాష్టమి లోపు మేము కట్టేస్తామని చెప్తారు. కానీ అప్పుడు ప్రభుపాల వారిని అందరూ ఆహ్వానిస్తారు. వెళ్ళి ప్రభుపాల వారు చూసే లోపల అక్కడ అసలు టెంపులు ఏమీ అవలేదన్నమాట. ఏదో కొంచెంగా టెంపుల్ అయింది, అందులో సరిగ్గా పెయింట్ కూడా వేయలేదు. బండలు వేశారు, బండలు ఒక దగ్గర వేశారు, ఒక దగ్గర వేయలేదు, వేసిన దగ్గర ఎగుడు దిగుడు ఉన్నాయి. అదంతా చూసి ప్రభుపాల వారు స్టన్ అయిపోతారనమాట. అయిపోయి ఇదేనా మీరు కడతా అన్న టెంపులు, ఇలానేనా నాకు ప్రామిస్ చేశారు అని ఆశ్చర్యపోయి చాలా కోపంగా చాలా మందలిస్తారు. వెళ్ళి చూస్తారు, చూస్తే ఏమిటండి, బండలన్నీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి. అలాగే మనం మీరు బృందావన వెళ్తే చూడొచ్చు, ఒక వైట్ బ్లాక్ స్టోన్ ఆ బండల కాంబినేషన్ లో వేస్తారుగా మాతాజీ, పాలరాతి బండల్లాగా అలా వేశారు అక్కడ. అయితే అప్పుడు చూసారా ఇవి ఎలా వేశారో, ఎగుడు దిగుడుగా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉన్నాయి. మీరు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు ఇది, వాడు మిమ్మల్ని మోసం చేశాడు, ఇది ఒక డిజైనా అని తిడతారనమాట. అప్పుడు వాళ్ళు అంటారు ఏమంటారంటే, ప్రభుపాద్ ఇది చాలా మంచి డిజైను, ఇది చాలా బాగుంటుంది అని చెప్తారనమాట. ఇది చాలా మంచి డిజైనా, మిమ్మల్ని ఎలా మోసం చేశాడంటే, ఇది మంచి డిజైన్ కాదు, ఇది క్లౌన్స్ డిజైన్, అంటే జోకర్స్ డిజైన్, ఆయన మిమ్మల్ని జోకర్ని చేశాడు, జోకర్ని చేసి మోసం చేసి వెళ్ళాడు. మీరు ఏ విధంగా ఉన్నారంటే, నాకు చెప్పినట్టుగా మందిరం పూర్తి చేయలేదు, అదొక్కటే సరిపోకుండా అందరి చేతుల్లో మోసపోతున్నారు మీరు, ఇదేనా మీరు చేసేది, అసలు ఎందుకు లేట్ అయింది టెంపుల్ కట్టడం అంటే, ప్రభుపాద్ సిమెంట్ లేదు. సిమెంట్ ఎందుకు లేదు, సిమెంట్ కావాలంటే 3 నెలల ముందే ఆర్డర్ చేయాలి, మరి ఎందుకు ఆర్డర్ చేయలేదు? ఇలా ఆ ప్రభుపాల వారు అన్ని ప్రశ్నిస్తున్నారనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా నీళ్ళు నములుతున్నారు. సరే అయితే ఎప్పుడు పూర్తి చేస్తారు ప్రభుపా? అది ఎప్పుడు పూర్తి చేస్తామంటే దీపావళి కల్లా చేస్తారా? అంటే దీపావళి కల్లా అంటే చేయలేము, మీ గురు మహారాజు వ్యాస పూజ ఉంది కదా అప్పటికల్లా చేస్తాం. మా గురు మహారాజు వ్యాస పూజ వచ్చే సంవత్సరం ఎంత లేటుగా ఉంది, అప్పుడు చేస్తారా మీరు అని అలా ఎంతో వాదనలు జరిగిన తర్వాత వచ్చే సంవత్సరము శ్రీరామనవమికి టెంపుల్ పూర్తి చేస్తాము అని వాళ్ళు ప్రామిస్ చేస్తారనమాట. ఆ విధంగా నిర్ణయం చేసుకొని అప్పుడు ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో లెటర్స్ రాసి ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, ఇంకా ఓపెనింగ్ జరగట్లేదు, అందరికీ లెటర్స్ రాసేయండి, నేను కూడా, నేను రాసిన వాళ్ళందరికీ నేను కూడా లెటర్ రాస్తాను. అప్పుడు వాళ్ళందరూ అంటారనమాట, ప్రభుపాద లెటర్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎందుకు అవసరం లేదు అంటే, మేమెవరికి ఇన్విటేషనే పంపించలేదు, అంటే వాళ్ళకు ముందే అపనమ్మకం అనమాట, టెంపుల్ పూర్తవుతుందో లేదో అని ఇన్విటేషన్ ఎవరికి పంపించలేదు, కానీ ప్రభుపాల వారు పంపించేశారు.
ఇంకా ప్రభుపాల వారికి చాలా కోపం వచ్చి చాలా మందలిస్తారనమాట, ఈ విధంగా అయినా మీరు సేవ చేసేదు అని. ఇంకా వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో, ఏ విధంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయాలో అన్ని చెప్పేసి, అక్కడ బృందావనంలో ఉన్నప్పుడే శ్రీల ప్రభుపాల వారికి జ్వరం వస్తుంది. అది కూడా విపరీతంగా 104 ఫీవర్ వస్తుంది అనమాట. అయితే అంత ఫీవర్ వచ్చింది, వాళ్ళు వైద్యుని తీసుకొని వస్తున్నారు. అప్పట్లో ఆయుర్వేదమే వాడేవాడు ప్రభుపాల వారు. ఆయుర్వేద డాక్టర్ని తెచ్చారు, ఆయన మెడిసిన్ ఇచ్చారు, వీళ్ళు వాడుతూ ఉన్నారు కానీ తగ్గట్లేదు. మళ్ళీ ఇంకో డాక్టర్ని పిలిచారు, ఆయన మెడిసిన్ వాడారు, తగ్గలేదు. ఎంతమంది డాక్టర్లు మార్చినా ప్రభుపాల వారికి తగ్గట్లేదు. ప్రభుపాల వారు అంటారనమాట, ఈ డాక్టర్స్ వల్ల నాకు తగ్గదు. మరి ఎలా తగ్గుతుంది మీకు అంటే, నా శిష్యులందరూ కూడా సరిగ్గా అన్ని పాటించట్లేదు, సరిగ్గా 16 రౌండ్లు చాంటింగ్ చేయట్లేదు, ఏ నియమాలు మీరు సరిగ్గా పాటించకపోవడం వల్ల నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. నా పరిస్థితికి శిష్యులైన మీరే కారణం అంటే వాళ్ళందరూ కూడా ఇంకా ఆశ్చర్యపోయి బాధపడతారనమాట. అయ్యో, మా వల్లనే మా గురువుకి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని అప్పటి నుంచి ఇంకా భక్తిని చాలా సీరియస్ గా చేయడము ప్రారంభిస్తారనమాట. గురువు ఎప్పుడైనా కానీ వాళ్ళు అనుకుంటే వాళ్ళంతా వాళ్ళు తగ్గించుకోగలరు, కానీ వాళ్ళు అలా చెయ్యరు. ఎందుకంటే శిష్యులకి నేర్పడం కోసమే ఏదైనా వాళ్ళు చేసేది. శిష్యులకి నేర్పాలి, శిష్యులకి సేవా భాగ్యం ఇవ్వాలి, ఆయనని సేవించే భాగ్యం, అదే చూస్తారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు మలేరియా జ్వరంతో చాలా రోజులు బాధపడి తర్వాత బయటపడ్డారు. ఆ తరువాత ఇప్పుడు మనకి ఇంకేం జరుగుతుంది, బృందావనంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ముంబైలో కూడా జరుగుతూ ఉంది. ఈ రెండు ఎలా పూర్తయ్యాయి, అసలు దాని తర్వాత ప్రభుపాదుల వారు ఏం చేశారు అనేది వచ్చే వారం తెలుసుకుందామండి. వచ్చే వారం క్లాస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందరూ చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అందుకని తప్పకుండా నెక్స్ట్ వీక్ అందరు కూడా సమయానికి జాయిన్ అవ్వండి. ప్రభుపాదుల వారి లీలామృతంలోని ఇంకా కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ.